கையார் சக்கரத்து கையார் சக்கரத்து என் கருமாணிக்கமே என்றென்று பொய்யை கைமை சொல்லி புறமே ஆடி மெய்யை பெய்துழுதே விதிவாய்க்கின்று காப்பார் ஐயோ கண்ணப்பிரான் ஐயோ கண்ணப்பிரான் அறையோ இனி போனாலே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிர்தம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். கையார் சக்கரத்து என் கருமாணிக்கமே என்றென்று பொய்யே கைமை சொல்லி புறமே ஆடி மெய்யே பெத்துழிந்தேன் விதிவாயுக்கென்று காப்பாரார் ஐயோ கணபிரான் அறையோ இனி போனாலேன். நான் கையார் சக்கரத்து చేతిలో ఆ చక్రం కలిగినటువంటి స్వామి, కై అంటే చెయ్యి, దానిలో చేతి నిండా ప్రకాశిస్తున్నటువంటి ఆ చక్రం కలిగినటువంటి ఎన్ కరుమాణిక్యమే నా నీలమణి అని అడ్రస్ చేస్తున్నారు అని పిలిచి ఎన్ రెండ్రు అన్నారట అని పొయ్యే కైమైశ్వల్లి, నేనేమి ఇది మనస్ఫూర్తిగా ప్రేమ కలిగిన వారు చెప్పేటటువంటి మాట కానీ నేను మనస్ఫూర్తిగా చెప్పింది కాదయ్యా, పొయ్యే అంటే అబద్ధం, అది ఎలాంటి అబద్ధం, గొప్ప అబద్ధం. ఆ గొప్ప అబద్ధాన్ని చెప్తే ఏం చూస్తున్నాను, పురమే ఆడి ఈ విషయాలు ఉన్నాయే ఆ విషయాంతరాల్లోనే నేను మునిగున్నాను. ఈ మునిగి ఉన్నటువంటి నేను నువ్వేం చేసావు మెయ్యే, నేను ఇలాగూ అబద్ధంగా మనసులో లేకుండా నేను మనసులో ఉన్నట్టుగా కయ్యార్ శక్కరత్ అన్నానయ్యా, కరుమాణిక్యమే అన్నాను. మంచి ప్రేమ కలిగిన వారు చెప్పవలసిన మాటని నేను అబద్ధంగా అహృదయంగా నేను చెప్పానయ్యా, చెప్తే నువ్వేం చేసావు, నిజాన్ని పొందేశానయ్యా. అంటే నువ్వు నిజంగా మనసులో ప్రేమ కలిగిన వారు ఏ మాట చెప్తే ఏ ఫలితాన్ని పొందుతారో ఆ ఫలితాన్ని నాకు ప్రసాదించావు స్వామి. అయినా విధి వాయుక్కిండ్రు కాపారార్, ఎప్పుడైనా సరే నీ యొక్క కృప ఫలిస్తే దాన్ని అడ్డేవారు ఎవరున్నాయా ఈ లోకంలో, కనుక నీ కృపే కారణము తప్ప వేరొకటి ఏదీ కారణం లేదు నేను ఈ ఫలితాన్ని పొందడానికి. అయ్యో అంటే ఏమాహా, ఏం ఆశ్చర్యం స్వామి, కణపిరాన్ కృష్ణ అని ఇక నేను వేరొక విషయం మీదకి మళ్ళుతానా, నేనే కాదు నువ్వు కూడా అరయో ఇంకా మరొక చోటికి ఇనిపోనాలి, నన్ను వదిలి మరొక చోటుకి వెళ్ళడానికి సమర్థుడువా, అంటే నువ్వు కూడా సమర్థుడువి కావు స్వామి అంటున్నారట ఈ పాశురంలో. ఏమిందులో ఉన్నది అంటే కయ్యార్ శక్కరత్ కయ్యార్ శక్కరత్ అంటే చేతిలో విల్లు చక్రము కలిగినటువంటి స్వామిని తలుస్తున్నారు. చేతిలో చక్రము కలిగిన వాడు అనగానే ఇక్కడ రెండు రకాలైనటువంటి అర్థాలు మనకు తెలియచేస్తారు. ఏమిది కయ్యార్ చక్రత్ అంటే చేతిలో చక్రము కలిగిన వాడు, ఆ చేతిలో చక్రము అందమైనటువంటి చక్రము చేతిలో కలిగినవాడు అని ఒక అర్థం. అలా కాకుండా ఆర్ మొదట చెప్పి కై అని కాని అంటే ఆర్ కై అంటే అయ్య కై అంటే మంచి సౌందర్యము కలిగినటువంటి చెయ్యి, మంచి సౌందర్య భరితమైనటువంటి చెయ్యి, అందులో సుదర్శనము అనేటటువంటి చక్రాన్ని పట్టుకున్నవాడు అని చెప్తారు. కనుక ఈయన ఏం కోరతారట, ఎప్పుడును కూరాషి వెన్షంగేంది వారాయ్ అన్నారు. నాయన ఆ ఆహి ఆ చక్రాన్ని వెన్షంగు ఏంది అంటే తెల్లనైనటువంటి ఆ శంఖాన్ని రెండింటిని కూడా ధరించి వారాయ్
రా అని కదా ప్రార్థిస్తారు మన ఆళ్వార్లు పురోణం. కనుక ఇక్కడ ఒక్కసారి మొట్టమొదట ఆ చక్రంతో కూడినటువంటి స్వామిని కయార్ శక్కరత్ అంటే చేతిలో నిండుగా అందముగా ఉన్నటువంటి చక్రాన్ని ధరించినవాడు, అందమైన చేతితో చక్రాన్ని ధరించినవాడు అన్నారు. అంటే అసలు ఆయుధమా ఇది లేక అలంకారమా భూషణమా అని కానీ చెప్తే మనకి శంఖము చక్రము అనేవి రెండూ కూడా భూషణములు అంటే ఆభరణములు. ఆభరణములే కానీ యుద్ధ సమయం వచ్చేసరికల్లా అవే ఆయుధములుగా ఉంటాయట. కనుక ఆభరణములుగా ఆయుధములుగా కలిగినవాడు స్వామి, కనుక చక్రాన్ని చేతిలో కలిగినవాడు అని మొట్టమొదట చక్రధారిని స్మరిస్తున్నారట ఇక్కడ. సో నుంచి అయితే చక్రం తలవగానే మళ్ళీ వెంటనే ఏం చేయాలి, శంగు వెంటనే శంఖం రావాలి. కానీ మన వారికి శంఖం చెప్పడం లేదట. మరి ఏం కనిపిస్తోంది, ఆ చేతిలో చక్రం ధరించినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ రూప దర్శనమైందట మన ఆళ్వార్లకి. ఈ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే ఒక్కసారి అటువైపు ఒలిపోయినారట ఈయనకి. ఏమిటది, ఎన్ కరుమాణిక్యమే ఎన్ రెండ్రు ఎన్ కరుమాణిక్యమే అన్నారట. నాయనా నా నీలమణి అంటున్నారు. ఏమిటిది కరుమాణిక్యమే అంటే నీలమణి అన్నారు. అంటే దివ్యమంగళ విగ్రహం ఎలా ఉందట, నీలమేఘ శ్యామమై ఉన్నట్ట స్వామి. కనుక ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి వెంటనే ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క అందాన్ని ఒక్కసారి నోటితోటి చెప్తున్నారు మన ఆళ్వార్లు. కనుక కరుమాణిక్యమే ఎన్రు ఎన్రు పోనీ ఒక్కసారి చెప్పుకున్నానా, అలా ఎన్నోసార్లు అని అని అన్నారు. అంటే ఇది ఎవరు పలకాల్సిన మాట అయ్యా, హృదయంలో స్వామి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన వారు అనాల్సిన మాటలు ఇవి. కానీ నేను అహృదయం హృదయంలో లేదు కానీ పైకి ఉక్తి మాత్రమే అంటే మాట మాత్రంగా నేనేమంటున్నాను, పోనీ ఒకసారి అని ఊరుకున్నానా, లేదు అలా అంటూనే ఉన్నాను. అలాంటి పాపాత్ముణ్ణి నేను, నేనేమి హృదయము కలిగిన వారు చెప్పవలసిన మాటని అహృదయంగా ఒకసారి కాక నేను అలా దాన్ని గురించి మళ్ళీ 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 అంటున్నాను. ఏం కయార్ శక్కరత్ అంటున్నాను, చక్రధారి అంటున్నాను, ఎన్ కరుమాణిక్యమే నా నీలమణి అంటున్నాను. ఇవి వెళ్ళనాల్సిన మాటలు, ప్రీతి కలిగిన వారు అనాల్సిన మాటలు, కానీ వాటిని నేను పలుకుతున్నానయ్యా. ఇలా నేను పలికింది ఎలా పలికాను, అహృదయంతో పలికాను అన్నదాన్ని చెప్పడానికి పొయ్యే కైమైశ్వల్లి అంటారు. నాయనా పొయ్యే కైమైశ్వల్లి, ఇది పొయ్యే అన్నా కైమై అన్నా అబద్ధము అనే అర్థం. ఏమిటి రెండిటికి కూడా రెండు పదాలు ఎందుకు వేశారండి, అంటే రెండు పదాలు మరి గొప్ప అబద్ధమయ్యాను. ఇది ఏమి ఏ ప్రా ఎలాగో కూడా ఎట్నుంచి చూసినా ఇందులో నిజమనేది లేదు. అలా పొయ్యే కైమైశ్వల్లి గొప్ప అబద్ధాన్ని చెప్పానయ్యా అంటున్నారు. అంటే ఈ మాటలు నేను పలకవలసినవి కావు కానీ నేను నోటి నుంచి పలికాను. ఆ పలికినప్పుడు ఎలా పలికాను, హృదయం కలిగిన వారు ఎలా పలుకుతారో అలా పలికాను, అబద్ధమైనటువంటి మాటలను పలికాను. అయితే ఈ పలికినప్పుడు నీ మనసు ఎక్కడుందయ్యా, స్వామి మీదే ఉందా, లేదు పురమే పురమే ఆడి అవి విషయాల మీదకి పరిగెడుతోందయ్యా నా మనసు. కానీ అనకనక ఇవి విషయాలు అన్నారు, పురమే పురమే అంటే పై పైన ఉన్నటువంటి విషయముల వైపు వెళుతోంది. ఇక్కడ హృదయంలో స్వామి లేడు, నేను అహృదయంగా పలికేని మాటలు అని చెప్తున్నారు కదా, మరి ఇక్కడ విషయాలన్నవి తనకి ఇష్టమైన అవ్వాలి కదా, మరి ఆ పురమే పురమే ఆడి అన్నారు ఎందుకని అన్నారు. అంటే మనసులో లేవు అంటున్నారు కానీ ఎప్పుడూ కూడా భగవంతుడే మనసులో కలిగిన వారు కనుక ఆయన చెప్పినటువంటి మాట ఆయన మనసులో స్వామి ఏం చేసి ఉన్నాడు కనుక ఇవి బయట విషయాలుగానే మన ఆళ్వార్లకి తోస్తున్నాయి తప్ప లోపల విషయాలుగా తోచడం లేదు. అంటే తనకు కావలసినటువంటి వాటిలా తోచడం లేదు అన్నారు. కనుక అలాంటి ఆ తిరువాహి చేతిలో కలిగినటువంటి ఆయన చక్రధారి ఆ సౌందర్యం కలిగినవాడు ఆ సౌందర్య తరంగం వీస్తున్నటువంటి వాడు అవగానే ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం చేసి దాని గురించి ఎన్ కరుమాణిక్యమే అన్నారట స్వామి. అయితే ఈ విషయాలన్నీ కూడా
తనకి స్వామి మీద స్వామి యొక్క దర్శనము ఆయన అనుగ్రహం చేత కలగడం వల్ల మనసులో హృదయంగా పలుకుతున్నాను అని చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ప్రావీణ్యమంతా కూడా పైనున్నవి అన్నగా భావన చేసి అవి పురమే పురమే ఆడి ఆ విషయాంతరాల్లో నేను నిలిచిపోయినానయ్యా అన్నారు. అయితే ఏం పొందాను? మెయ్యే మెయ్యే పెత్తుందే, నేను నిజంగా పొందేశానయ్యా. అంటే నిజంగా పలికిన వారు ఏ మాటనైతే ఏ ఫలితాన్నైతే పొందుతారో ఆ ఫలితాన్ని నేను పొందేశాను. అంటే నీ అనుగ్రహం నాకు కలిగింది, నీ దర్శనం నాకు కలిగింది అని అర్థం. కనుక నిన్ను పొందేశాను అంటున్నారు. ఏమిటిది అంటే మనము అబద్ధంగా చెప్పిన ఆయనట మెయ్యే, ఆయన నిజంగా ఇచ్చేదే ఇస్తాడట. కనుక మనము దీనికే మనకి రామాయణంలో శరణాగతి విభీషణులు వారు చేసినప్పుడు రామచంద్ర ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమిటట? మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం కథంచన అంటాడు. ఆయన ఒకవేళ వాడు అది మనస్సు నిండా కాకపోయినా మిత్రభావేన అంటే మిత్రుడుగా కాక మిత్రుణ్ణి అనేటటువంటి ఒక భావాన్ని తెచ్చుకొని నటిస్తున్నాం సంప్రాప్తం కానీ ఆయన మిత్రుడు అనేటటువంటి భావంతో కానీ వస్తే నచ్చజేయం నేను వదలలేను అంటాడు. అంటే ఇది ఆయన యొక్క అశక్తి, ఆయన వదలలేడట. అలాగే మనం అబద్ధంతో ఆయన్ని నామస్మరణ చేసినా ఆయన ఆ నామస్మరణ చేసిన వాడు ఏ ఫలితాన్ని పొందుతాడో ఆ ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తాడు అన్నదాన్ని చెప్తున్నారు. పొయ్యే కైమైశ్వల్లి అబద్ధాన్ని చెబితే మెయ్యే పెత్తుందేన్, నేను నిజాన్ని పొందేశానయ్యా. అంటే దానివల్ల పొందేటటువంటి ఫలితాన్ని నేను పొందేశాను. అయితే ఎలాంటి వాడిని గురించి చెప్పాడు రామచంద్ర ప్రభువు? దోషో యజ్జపి అంటే ఒకవేళ దోషములు ఉన్నప్పటికీ అంటాడు. అనేసరికల్లా ఇక్కడ మనకి పెద్దలు ఎంబార్ అనేవారు చెప్తూ నాయన ఈయనకి రెండున్నాయి యామన ఆళ్వార్లు పరమాత్మకి అన్నారు. ఏమిటట? ఆయనకి విస్మృతి ఉంది, అజ్ఞానము ఉంది, అశక్తి ఉందయా అన్నారు. ఏమెలా తెలిసిందండి? ఒక్కసారి ఆ శ్లోకం చూడండి అన్నారు. మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం అంటే బుద్ధిపూర్వకంగా ఇంతకు ముందు కానీ మనం ఏమైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలన్నింటిలో విషయంలోనూ విస్మృతిట, అంటే వాటిని మరి తలవడు స్వామి. అయితే ప్రామాదికంగా మనకి జ్ఞానం కలిగిన తర్వాత మన చేత ఏమైనా కానీ పాపములు చెయ్యబడితే అవి అజ్ఞానం, వాటిని గురించి అసలు పరమాత్మకి తెలియనే తెలియదట. ఇంకా వదలలేను అన్నాడు స్వామి. వదలలేను అనడం వల్ల ఆయనకి అశక్తి అనేది ఉందయా అన్నారు. కనుక పరమాత్మకి కూడా విస్మృతి ఉంది, అజ్ఞానం ఉంది, అశక్తి ఉన్నది అనేది మనకి ఈ శ్లోకంలో తెలుస్తోంది. కనుక నాయనా నువ్వు అలాంటి స్థితి కలిగిన వాడివి కనుక ఒక్కసారి నేను అబద్ధంగా పెద్దలు హృదయం కలిగిన వారు చెప్పే మాటల్ని చెప్పినప్పటికీ నువ్వు నాకు ఏదైతే సత్యమో ఏదైతే నిజమో ఏదైతే పొందబడుతుందో దాన్ని నాకు అందించవు స్వామి. మెయ్యే పెత్తిందే, అయినా దీనికి అంతటికీ కారణం ఏమిటనుకున్నావు? విధి వాయక్కండ్ర కాపారార్ అయినా విధి, విధి అంటే కర్మ అని అర్థం. కానీ మనకి కేశవంతమర్ తర్వాత మన ఆళ్వార్లు విధి అని ఎక్కడొచ్చినా సరే భగవత్ కృప అనే అర్థంలోనే చెప్పారట. కనుక విధి అంటే భగవత్ కృప ఉందే అది వాయక్కిండ్రే, ఆ భగవత్ కృప ఫలించేటప్పుడు కాపారర్ అడ్డేవారు ఎవరున్నాయరే ఈ లోకంలో అంటున్నారు. ఏమిటిది అంటే విధి అంటే కర్మ, అంటే అనుభవిస్తే కానీ తీరనది కర్మ, దానిని ఆపలేము అడ్డలేము. అలాగే భగవత్ కృప అనేదాన్ని కూడా అది ఒడ్లు పొంగి పొరలుతుంది. ఏమిటా ఒడ్లు అంటే ఆయనకున్నటువంటి స్వాతంత్ర్యము అనే లక్షణం. కనుక ఆ స్వాతంత్ర్యం అనే ఒడ్లు పొంగి భగవత్ కృప అనేది కానీ ప్రవహిస్తూ ఉంటే ఆ భగవత్ కృప ప్రసరించినప్పుడు వాయుక్కిండ్రు అది ఫలించేటప్పుడు అంటే అది ప్రసరించేటప్పుడు కాపారార్ ఎవళ్ళయా అడ్డేది? ఎవళ్ళు అడ్డడం అంటే చైతన్యం కలిగిన వ్యక్తులు ఎవరైనా అడ్డగలరా అంటున్నారు. ఈ చేతనుడు అడ్డలేడు, అంటే కర్మ
పరతంత్రుడైనటువంటి చేతనుడు దాన్ని అడ్డలేడుట భగవత్కృపని పోనీ పరమ చైతన్యం కలిగినటువంటి పరమాత్మ దాన్ని అడ్డగలడా ఆయన అడ్డలేడుట దానిని ఆ భగవత్కృపని అడ్డుకోలేడు పోనీ ఆయనకు ఆ దయ అనేటటువంటి గుణాన్ని కలిగించినటువంటి తల్లి మహాలక్ష్మి పక్కనున్నదే ఆమె ఒకవేళ ఏమైనా అడ్డుకోగలదా ఆమె అడ్డుకోలేదట విధు వాయుక్కిండ్రు కాపారార్ అడ్డుకునేవారు ఎవరయ్యా ఆ భగవత్ కృప ప్రవహిస్తూ ఉంటే అలా నా మీద ప్రవహించింది ప్రవహించి ఏం చేసింది మెయ్యే పెత్తిందేన్ నిజమైనటువంటి ఫలితాన్ని నేను పొందేశానయ్యా అని అయ్యో కణపిరాన్ స్వామి కణ అంటే కృష్ణ అంటే ఎప్పుడూ కూడా ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడేవాడా ఆనందాన్ని కలిగించేవాడా అని ఆహా ఒకవేళ నువ్వు నన్ను వదిలి వెళదామని అనుకున్నాం పోనాలే పోవడానికి ఉద్యుక్తుడవైనా అరయో సమర్థుడువా వెళ్ళగలిస్తే వెళ్ళి చూద్దాం అన్నట్టుగా నువ్వు కూడా సమర్థుడివి కావున ఆయన నేను ఎలాగో నిన్ను వదలలేను నువ్వు నన్ను వదలలేవు అని ఈ పాశురంలో మన ఆళ్వార్లు తమరు పొందినటువంటి ఫలితాన్ని స్పష్టంగా చెప్తున్నారు స్వస్తి కయ్యారు என்றென்று பொய்யை கைமை சொல்லி புறமே ஆடி மெய்யை பெய்துழுதேன் விதிவாய்க்கின்று காப்பாரார் ஐயோ கண்ணப்பிரான் ஐயோ கண்ணப்பிரான் அறையோ இனி போனாலே ஆழ்வார் திருவடிகளே சரணம்